గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 41వ డివిజన్ శ్రీ ఎడుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సెంటర్ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గణేష్ నిమర్జన ఘాట్ పైన శంకుస్థాపన చేశారు. విక్రమసింహపురి ఉత్సవ కమిటీ ఏ సలహాలు సూచనలు ఇస్తుందో వాటిని ఆదేశాలుగా తీసుకొని స్థానిక ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ గణేష్ నిమర్జన ఘాట్ ఓ చక్కటి నిర్మాణం చేయటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గణేష్ నిమర్జన దగ్గర వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు మురళీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన ఘాట్ వన్లకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో గత అనేక సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి, అందరికీ తెలిసే విషయమే. ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంత వైభవంగా గణేష్ ఉత్సవాలు జరిగేది నెల్లూరు ఒకటి. అయితే ఇంతకుముందు గణేష్ నిమజ్జనాన్ని మనం ఏదైతే పెన్నా వారధిలో నిర్వహించుకునేవాళ్ళం, కానీ అక్కడ బ్యారేజ్ నిర్మాణం కావడంతో ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి ఒక మంచి ఘాట్ ఉండాలా అన్న ఆలోచన సాగించి ఇరుగాళమ్మ గుడి సెంటర్లో ఈ యొక్క నెల్లూరు చెరువులో గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నెల్లూరు చెరువు ఇరుగాళమ్మ గుడి ఘాట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అన్ని రకాల ట్రాఫిక్ బాధ్యతలు తీసుకుంటూ ఉన్నాం. పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ గారు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క ఎరగాళమ్మ గుడి ఘాట్ గణేష్ ఘాట్ ఏదైతే ఈ వారం రోజుల్లో పనులు పూర్తయిన తర్వాత ఈ మూడు దారులకు కూడా మూడు పేర్లు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఆ ఘాట్కి పేరుని నామకరణం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా, నేను ఇక్కడ ఎమ్మెల్యేని కావచ్చు, గణేష్ నిమజ్జన ఘాట్ నెల్లూరు రూరల్లో ఉండొచ్చు, కానీ ఏదైతే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఉందో దాదాపుగా 87వ సంవత్సరం నుంచి 1987వ సంవత్సరం నుంచి నెల్లూరు నగరంలో విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఉందో ఆ ఉత్సవ కమిటీ ఏ సలహాలు చెప్తే ఆ సలహాలు నేను ఆదేశాలుగా భావిస్తా. స్థానిక శాసనసభ్యుడిగా విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ చెప్పే సలహాల్ని ఆదేశాలుగా భావించి, వారు ఇచ్చిన సూచనలన్నింటినీ కూడా ఆదేశాలుగా భావించి, వారి సలహాల్ని ఆదేశాలుగా భావించి అధికార యంత్రాంగంతో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఒక చక్కటి ఘాట్ నిర్మాణం చేసేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని 30వ తారీఖు లోపే అన్ని పనులు కూడా పూర్తి చేసిస్తాం. కేవలం ఘాట్టే కాకుండా ఇక్కడ ఆ యొక్క దెబ్బతిన్న రోడ్లకి మరమ్మతులు చేయమని చెప్పని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇందుకు 25 లక్షల రూపాయల నిధులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ఎంపీ గ్రాంట్స్ నుంచి అందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ లైటింగ్ సౌకర్యం కూడా లేదు, రెండు రకాల లైటింగ్ సౌకర్యం, ఒకటి చిరస్థాయిగా ఉండేటట్టు లైటింగ్ సౌకర్యం ఉండాలా, అదేవిధంగా నిమజ్జన సమయంలో తాత్కాలికంగా అదనపు లైట్ ఏర్పాటు చేయాలా, అదేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలా, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి మళ్ళీ కూడా 3-4 రోజుల తర్వాత ఈ యొక్క పనుల పురోగతి మీద చర్చించేదానికి నేను కూడా ఇక్కడికి విచ్చేస్తా. అదేవిధంగా గౌరవ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క 30వ తారీఖు లోపల మళ్ళీ ఇక్కడికి విచ్చేస్తారు. మేయర్ కూడా నిరంతరం దీన్ని వెంటబడి ఆ యొక్క కాంట్రాక్టర్ల చేత పనులని సమన్వయం చేసుకుంటారు. ఏది ఏమైనా ఈ యొక్క గణేష్ నిమజ్జన ఘాట్ నెల్లూరు నగరానికి సంబంధించి గణేష్ నిమజ్జన ఘాట్ నెల్లూరు రూరల్లో ఈ యొక్క ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా